రేపు బుధవారం రోజున గణపతికిని ఇలా పూజించుకుని ఈ ఆకుపై దీపం పెడితే చాలు, మీ కష్టాలన్నీ తీరిపోయి మీరు కుబేరులు అవ్వడం తప్పనిసరిగా ఖాయం, మీకు ఉండే విఘ్నాలన్నీ కూడా తొలగిపోవడం అనేది జరుగుతుంది. ప్రతి బుధవారం కూడా మనము గణపతిని ఆరాధిస్తూ ఉంటాము, గణపతిని పూజిస్తూ ఉంటాము. అలా పూజించుకోవడం వల్ల మనం చేసే ప్రతి పనిలో కూడా ఎలాంటి ఆటంకాలు రాకుండా ఉంటాయని మనం నమ్ముతూ ఉంటాము, మనకు ఉండే విఘ్నాలు కూడా తొలగిపోతాయని మనము భావిస్తూ ఉంటాము. కాబట్టి రేపు మీరు ఇప్పుడు చెప్పుకునే విధంగా ఎవరైతే చేస్తారో వారికి తప్పనిసరిగా గణపతి అనుగ్రహం కలుగుతుంది అని చెప్పొచ్చు. ముఖ్యంగా వచ్చేసి ప్రతిరోజు కూడా అండి, మనం స్నానం చేయగానే ముందుగా ఏంటంటే చక్కగా ఉతికిన దుస్తువులను ధరించుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా ప్రతి నిత్యము కూడా గణపతిని చక్కగా గణపతి పటాన్ని తాకి బయటికి వెళితే తప్పనిసరిగా మీకు ఎలాంటి పనైనా సరే ఎలాంటి ఆటంకాలు రాకుండా అది ముందుకు సాగుతుంది. అలాగే కాకుండా అది విజయవంతంగా పూర్తి చేసుకొని ఇంటికి రావడం అనేది జరుగుతుంది. అలాగే మనం వెళ్ళేటప్పుడు ఏవైనా ఆటంకాలు వచ్చినప్పటికీ, ఏవైనా ప్రమాదాలు జరిగినప్పటికీ వాటి నుంచి మనం బయటపడడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎవరైతే ప్రతినిత్యము కూడా గణపతిని చక్కగా పటాన్ని తాకి వెళుతారో వాళ్లకు ఇక తిరుగుండదు అని చెప్పొచ్చండి. ముఖ్యంగా వచ్చేసి ప్రతినిత్యము కూడా గణపతిని అంటే గణపతి నామాన్ని పఠించుకుంటూ బయటికి వెళ్ళేవారు ప్రతి పనిలో కూడా విజయం సాధించుకొని ఇంటికి వస్తారు, అంటే డబ్బులతో తిరిగి ఇంటికి వస్తారు అని మనకు శాస్త్రాలే స్వయంగా చెబుతున్నాయి. ఓం హేరంబ గణపతయే నమః అనేసి ఈ నామాన్ని పఠించుకోవడం వల్ల తప్పనిసరిగా అండి మనము డబ్బులతో తిరిగి ఇంటికి వస్తాము. అంటే ఏదైనా పెద్ద పెద్ద పనుల కోసము, డబ్బుకు సంబంధించిన పనుల కోసము వెళ్ళేటప్పుడు ఈ నామాన్ని పఠించుకోవడం వల్ల తప్పనిసరిగా ధనంతో ఇంటికి రావడం అనేది జరుగుతుంది. ఎలాంటి ఆటంకాలు రాకుండా ఆ పని చక్కగా పూర్తి చేసుకుని ఆ తర్వాత ఇంటికి డబ్బులతో తిరిగి వస్తామని మనకు మన పెద్దలు కూడా చెబుతూ ఉంటారు. గణపతిని పూజించినా, గణపతిని ఆరాధించినా, అలాగే గణపతిని ప్రతినిత్యము కూడా ప్రార్థించినా చక్కగా మనకు అన్ని విఘ్నాలు తొలగిపోతాయి. అలాగే కాకుండా మనకు వచ్చే సకల కష్టాలు కూడా దూరమవుతాయి. ఏ పని మొదలు పెట్టినా త్వరగా పూర్తవుతుంది. రేపు మీరు ముఖ్యంగా బుధవారం రోజున ఇప్పుడు చెప్పే విధంగా రేపు బుధవారం రోజున ఎవరైతే మీరు ఇలా చేస్తారో వారికి తప్పనిసరిగా అన్ని విఘ్నాలు, కష్టాలు, పనుల్లో ఆటంకాలు అన్ని తొలగిపోవడం అనేవి జరుగుతాయండి. రేపు గణపతిని అంటే చక్కగా ఉదయాన్నే లేచి శుచిగా స్నానం చేసి ఆ తర్వాత చక్కగా గణపతికి దీపారాధన చేయండి. అది కూడా ఏంటంటే మీరు తమలపాకుని తీసుకోండి, తమలపాకుని తీసుకొని స్వామివారి ముందు పెట్టి చక్కగా స్వామివారికి ఎరుపు లేదా అలాగే వచ్చేసి పసుపు రంగు పుష్పాలను సమర్పించండి. చక్కగా కొబ్బరి నూనెను పొయ్యండి. తమలపాకు మీద స్వస్తిక్ గుర్తును వెయ్యండి. అది కూడా పసుపుతో మాత్రమే వెయ్యాలండి, లేదంటే పసుపుతో ఒక రెండు చుక్కలు పెట్టండి. పెట్టిన తర్వాత లేదంటే పసుపుతో ఓం గుర్తునైనా సరే వెయ్యండి, మీకు ఏది వీలుగా ఉంటే అది వెయ్యండి. ఆ తర్వాత మట్టి ప్రమిదను పెట్టి అందులో నువ్వుల నూనెను పోసి రెండు ఒత్తులను విడివిడిగా వేసి దీపారాధన చెయ్యాలి. స్వామివారికి ఇలా దీపారాధన చేసి దీపధూప నైవేద్యాలతో స్వామివారిని చక్కగా పూజించుకోవాలి. బుధవారం రోజున తప్పనిసరిగా ఎవరైతే కొబ్బరి నూనెతో దీపారాధన చేస్తారో వారికి విశేషమైన అంటే ఫలితాలు పొందడానికి అవకాశం ఉంటుందండి. అలాగే కాకుండా మనం ఏంటంటే స్వామివారికి బుధవారం రోజున కాస్తంత గరికనైనా సరే తెచ్చి సమర్పించాలి అని మన పెద్దవారు మనకు చెబుతూ ఉంటారు, పండితులు కూడా చెబుతూ ఉంటారు. అలా గరికను సమర్పించడం వల్ల, పూలను సమర్పించకపోయినా అంటే గరికను సమర్పించడం వల్ల మనకు పనులు త్వరగా పూర్తవుతాయని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. చాలామందికి కూడా గరిక దొరుకుతూ ఉంటుంది. ఆ గరికను తెచ్చి స్వామివారికి సమర్పించడం వల్ల తప్పనిసరిగా మనకు ఏదైనా పని అనుకుంటే అది జరిగి తీరుతుంది. అలాగే కొబ్బరి నూనెతో దీపారాధన చేసుకోవడం వల్ల కూడా మనకు విశేషమైన లాభాలు, ఫలితాలు పొందే అవకాశం ఉంటుంది. మీరు ఏదైనా సరేనండి బుధవారం రోజున పెసర్లు ఉంటాయి కదండి, పెసర్లను చక్కగా మనం ఏంటంటే వాటితో చక్కగా స్వామివారికి లడ్డూలను చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించినట్టయితే మనకు అనేక సమస్యల నుంచి మనం బయటపడతారు. అలాగే కాకుండా చాలా మటుకు కూడా అనేక రకాల కష్టాలు అనుభవిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు కష్టాల నుంచి బయటపడే అవకాశము ఉంటుంది. పెసర్లతో చేసిన లడ్డూలను స్వామివారికి సమర్పించుకోవడం వల్ల తప్పనిసరిగా స్వామివారి అనుగ్రహం కలుగుతుంది. పెసర్లతో చేసిన పాయసం కానివ్వండి, పెసర్లతో చేసిన లడ్డూలు స్వామివారికి సమర్పించడం వల్ల తప్పనిసరిగా ఎంత పెద్ద పనైనా సరేనండి తీరిపోతుంది. ఇలా దీపం వెలిగించి అలా స్వామివారికి అది సమర్పించుకోవడం వల్ల తప్పనిసరిగా మనకు అన్ని అనుకూలంగా మారుతాయి, అనుకూలంగా పనులు జరుగుతాయి. అలాగే కాకుండా ఇలా తమలపాకుపై దీపారాధన చేస్తే విశేషమైన ఫలితాలను పొందే అవకాశం ఉంటుంది అని మనకు స్వయంగా మనకు శాస్త్రమే చెబుతుంది. అలాగే మన పండితులు కూడా చెబుతున్నారు. ఇలా పసుపుతో ఇది వేసి అంటే పసుపుతో చక్కగా మీరు ఓం లేదా స్వస్తిక్ గుర్తును వేసి దీపారాధన చేసుకోవడం వల్ల మీకు అదృష్టం వరిస్తుంది అని చెప్పొచ్చు. ఎవరైతే చాలా మటుకు కూడా ఇబ్బందులు పడుతున్నారో పనులు జరగక, అలాగే పనుల్లో ఆటంకాలు వచ్చి ఇబ్బందులు పడుతున్నారో అలాంటి వాళ్లకు ఇలా పసుపుతో
తమలపాకు పైన స్వస్తి కాని ఓం గుర్తు కాని వేసి దీపారాధన చేసుకోవడం వల్ల తప్పనిసరిగా మీ సమస్యలన్నీ తీరిపోతాయి. చాలామంది ఏంటంటే వెండి కుందుల్లో దీపారాధన చేస్తూ ఉంటారు. చేసినప్పటికీ కూడా ఒక చిన్న తమలపాకుని మనం దీపం కింద పెట్టి దీపం వెలిగించుకుంటే చాలండి. అందులో అయినా సరేనండి మనము కాస్త కొబ్బరి నూనెను పోసి దీపారాధన చేసుకోవాలి. అలా కూడా మనకు విశేషమైన ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే నిష్టనియమాలతో ప్రతిదినం కూడా గణపతిని ఆరాధించినా పూజించినా గణపతికి నమస్కారం చేసుకున్నా గణపతి నామాలను పఠించుకుంటూ ఇంటి నుంచి బయటికి వెళ్ళినా వారికి తప్పనిసరిగా విజయం తథ్యమవుతుందని చెప్పొచ్చండి. కాబట్టి ప్రతినిత్యము మీరు ఏదైనా పనుల కోసము అంటే ముఖ్యమైన పనుల కోసము బయటికి వెళ్ళేటప్పుడు, ఇంట్లో నుంచి మీరు ఉద్యోగానికైనా సరే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు ప్రతి నిత్యము కూడా గణపతిని మనం తాకి వెళ్ళాలి, గణపతి నామాలను పఠించుకుంటూ వెళ్ళాలి. అలాంటప్పుడే మనకు చాలా మటుకు కూడా విజయాలు రావడానికి అవకాశం ఉంటుంది, ఆ గణపతి అనుగ్రహం కలగడానికి అవకాశం ఉంటుంది. ఎవరైతే ఇలా చేస్తారో వారికి తప్పనిసరిగా గణపతి అనుగ్రహం కలుగుతుంది. మీరు ఏంటంటే ఓం గం గణపతే నమః, లేదంటే ఓం వక్రతుంటాయహుం అనేసి, లేదంటే హేరంబ గణపతే నమః అనేసి ఇన్ని నామాలను మనం చాలా చక్కగా పఠించుకోవచ్చు. ఏదైనా పని కోసం మీరు బయటికి వెళ్ళారు అప్పుడు గణపతి పటాన్ని తాకి గణపతికి నమస్కారం చేసుకొని ఆ తర్వాత ఏంటంటే మీరు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళేటప్పుడు చక్కగా గణపతి నామాన్ని పఠించుకొని బయటికి వెళ్ళండి. తప్పనిసరిగా ఆ పని పూర్తి చేసుకొని విజయవంతంగా మీరు ఇంటికి తిరిగి రావడం అనేది జరుగుతుంది. అంత చక్కగా ఉపయోగపడుతుందండి. మనకు ఇంట్లో అనేక సమస్యలు ఉన్నా సరే వాటి నుంచి బయటపడాలంటే గణపతిని ప్రతినిత్యం కూడా ఆరాధించమని మన పండితులు చెబుతున్నారు. అలాగే కాకుండా మనం స్నానం చేసిన తర్వాత బట్టలు వేసుకొని చక్కగా మనము గణపతిని తాకి గణపతిని ప్రార్థించిన తర్వాత మనకు ఎవరైతే ఇష్టపడతామో, అలాగే ఎవరినైతే అధికంగా అంటే ఇష్టపడతామో, ఎవరైతే మనకి ఇష్టమైన దేవతలు ఉంటారో వాళ్ళకి దీపారాధన చేసుకోవాలి, నమస్కారం చేసుకోవాలండి. ఇలా చేసినట్టయితే తప్పనిసరిగా మీకు ఎలాంటి విఘ్నాలున్నా కష్టాలున్నా అవన్నీ తొలగిపోవడం అనేది జరుగుతుంది. రేపు ముఖ్యంగా మీరు ఏది చేయకపోయినా చక్కగా తమలపాకు పైన దీపారాధన చెయ్యండి. స్వస్తికి లేదా ఓం గుర్తుని వేసి కొబ్బరి నూనెను పొయ్యండి. చక్కగా కొబ్బరి నూనెను పోసి అందులో కాస్త ఆవునేతిని వేసి దీపారాధన చేసుకోండి. కష్టాలు ఎక్కువ ఉన్నవారు ఎరుపు రంగు ఒత్తులను వేసి దీపారాధన చేసుకోండి, లేదంటే నార్మల్గా మనం వేసే ఒత్తులనే రెండు లేదా మూడు ఒత్తులను వేసి దీపారాధన చేయండి. ఇలా చేసిన తర్వాత చక్కగా స్వామివారికి ఏది లేకపోయినా సరేనండి కాస్త గరికను సమర్పించి దీపారాధన చేసి చిన్న బెల్ల ముక్కను నైవేద్యంగా పెట్టుకోవడం వల్ల అన్ని కష్టాలు కూడా తీరిపోతాయి అని మనకు శాస్త్రమే స్వయంగా చెబుతుందండి. ఇలా చేసుకోవడం వల్ల అనేక రకాల సమస్యల నుంచి త్వరగా బయటపడడానికి అవకాశం ఉంటుంది. గరికను సమర్పించడం వల్ల గణపతి అనుగ్రహమే స్వయంగా మనం పొందిన వారం అవుతాము. ఎరుపు రంగు పుష్పాలను సమర్పించడం వల్ల చక్కగా ఉంటుంది, అన్నీ కలిసి వస్తాయి, ఆర్థిక అభివృద్ధి జరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి రేపు ఇలా చేసుకుని ఆ స్వామివారి అనుగ్రహాన్ని పొందండి. చక్కగా మీకు ఏది కోరుకున్నా అది జరిగి తీరుతుంది, ఏ పనైనా సరే ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది అని మనకు పండితులు చెబుతున్నారు. కాబట్టి ఈ పరిహారాన్ని పాటించుకుని మీకు ఉండే అనేక సమస్యల నుంచి మీరు త్వరగా బయటపడవచ్చు, ఆ గణపతి అనుగ్రహాన్ని కూడా మీరు పొందవచ్చండి.